ఫ్రెండ్స్ తిరుపతి లోక్సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగానే ముగిసింది కాకపోతే ఓటమి భయంతో ఓడిపోతామన్న విషయం ముందుగానే తెలిసిన తర్వాత ఓటమికి కారణాలు వెతుక్కునే పనిలో భాగంగా ప్రతిపక్షాలన్నీ ఏకమై కొంత రచ్చ చేయడానికి ప్రయత్నించిన మాట వాస్తవం కానీ ఎన్నికల కమిషన్ కానీ ఇతరత్ర అధికార యంత్రాంగం కానీ ఎక్కడ ఎన్నికల్లో అవకతవకలు జరిగినట్టు కానీ లేదా ఎన్నికలకు సంబంధించి ఏ రకమైన ఫిర్యాదులు అందినట్టు కానీ ఎక్కడా వెల్లడించలేదు అయితే రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి లక్ష్యంగా పాత రైవలరి పాత కక్షల నేపథ్యంలో అంటే రామచంద్రారెడ్డికి తెలుగుదేశం అధినేత చంద్రబాబుకి చిరకాలంగా ఉన్నటువంటి రాజకీయ కక్షల నేపథ్యంలో ఇవాళ రాజకీయంగా రామచంద్రారెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లక్ష్యంగా అనేక రకాల విమర్శలు అభియోగాలు ఫిర్యాదులు చేశారు రామచంద్రారెడ్డికి తిరుపతిలో ఫంక్షన్ హాల్స్ ఉన్నాయి కొన్ని ప్రైవేటు బస్సులు ఉన్నాయి కొన్ని వ్యాపార సంస్థలు ఉన్నాయి ఆయన తిరుపతిలో సొంత ఉన్నాయి తిరుపతిలో ఆయనకు సంబంధించి మొత్తం ఆస్తులు ఇళ్ళు అన్నీ ఉన్నాయి ఆయన తిరుపతిలోనే ఒక రాష్ట్ర మంత్రిగా తిరుపతిలోనే ఉండి ఎన్నికలకు సంబంధించి కొంత పర్యవేక్షణ జరిపితే జరిపి ఉండవచ్చు ఆ హక్కు ఆయనకు ఉంది ఎందుకంటే రాష్ట్ర మంత్రిగా ఆయన ఎక్కడ ఉండాలన్నది ఏ ఎన్నికల కమిషన్ నిర్ణయించలేదు కానీ పోలింగ్ ఏడు గంటలకు స్టార్ట్ అవుతే ఉదయం ఏడు గంటలకల్లా దొంగ ఓట్లు పడుతున్నాయి దొంగ ఓటర్లను ఫేక్ ఓ నకిలీ ఓటర్లను ఒక ఫంక్షన్ హాల్లో తీసుకొచ్చారు కొన్ని బస్సుల్లో తరలించారు వారందరి ద్వారా నకిలీ ఓట్లు వేయించడానికి ప్రయత్నించారు ప్రజాస్వామ్యం క్యూని అయిపోతుంది ఇంకా పోలింగ్ ప్రారంభమకాల ఏడు గంటలకల్లా ఒక ఫిర్యాదు పత్రాన్ని తెలుగుదేశం మరి ఎన్నికల సంఘానికి కానీ లేదా ఇతరత్ర మీడియాకి కానీ రిలీజ్ చేసింది అంటే రేపు జరగబోయే ఎన్నికలకు సంబంధించి ఏ రకమైనటువంటి ఫిర్యాదులు చేయాలి విమర్శలు చేయాలన్నది ముందు రోజు రాత్రే తయారు చేసుకొని ఆత్రంగా కంగారు కంగారుగా పొద్దున్నే ఏడు గంటలకల్లా రిలీజ్ చేశారు కనీసం ఓటింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఎనిమిదింటికో తొమ్మిదింటికో పదింటికో చేసి ఉంటే కొంత అర్థం ఉండేది కానీ అసలు ఓటింగ్ ప్రక్రియ పూర్తిగా ఎక్కడ ప్రారంభం కాకముందే ఏదో అన్న నెపంతో ఒక ఫిర్యాదు పత్రాన్ని తయారు చేయటం చూసిన తర్వాత తెలుగుదేశం యొక్క దివాలాకోరు రాజకీయ మరి దాని వ్యభిచారం అని అనలేం కానీ రాజకీయ దివాళాకూరు రాజకీయం దాదాపుగా బయటపడిపోయింది అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో ఉన్నటువంటి కక్షల నేపథ్యంలో ఆయన ఫంక్షన్ హాల్లో ఎవరినో తీసుకొచ్చి పెట్టారు లేదా ఆయన బస్సుల్లో ఎవరినో తరలించారు ఇలాంటివన్నీ నిజానికి ఇవాళ మనం ఫ్లైట్లో వెళ్ళాలన్నా రైల్లో వెళ్ళాలన్నా ఏదన్నా ప్రయాణం చేయాల్సి వచ్చినప్పుడు ఆధార్ కార్డు ఒక్కటే కాదు ఓటర్ కార్డు కూడా అడుగుతున్నారు కొన్ని సందర్భాల్లో నిజమా కాదా తెలుసుకోవడం కోసం ఓటర్ కార్డు ఆధార్ కార్డు పాన్ కార్డు ఇట్లాంటివన్నీ చెక్ చేస్తున్నారు కాబట్టి తిరుపతికి వచ్చినటువంటి యాత్రికులు కొందరు వాళ్ళ దగ్గర మీ దగ్గర ఓటర్ కార్డు ఉందా లేదా అంటే ఉందని చెప్తారు చూపించాడంటే చూపిస్తారు అంత మాత్రమే వాళ్ళు నకిలీ ఓటర్లా దాదాపు ఎనభై వేల నుంచి లక్ష మంది ఓటర్ లక్ష మంది భక్తులు ప్రతిరోజు తిరుపతికి వస్తారు తిరుమలకు వెళ్తారు దైవ దర్శనం చేసుకుంటారు ఇప్పుడు కొంచెం ఈ కోవిడ్ కారణంగా ఆంక్షలు విధించటంతో ముప్పై నలభై వేల మంది దాదాపుగా వెళ్తున్నారు అయితే వాళ్ళ ఎన్నిక తిరుపతికి సంబంధించి ఎన్నిక జరుగుతున్నా ఎక్కడ తిరుమల దర్శనానికి ఆంక్షలు విధించకపోవడంతో భక్తులు యథావిధిగా వస్తూనే ఉన్నారు కానీ వచ్చే వారందరినీ ఆపటం మీ కార్లు చూపించండి మీ సూట్ కేసులు చూపించండి ఇలాంటివన్నీ వీళ్ళకి ఎవరిచ్చారు హక్కు ఏ రాజ్యాంగం ఇచ్చింది మాట్లాడితే వీళ్ళ రాజ్యాంగం అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అంటారు కదా అంబేద్కర్ చెప్పాడా ఎవరిని పడితే వాడు నాపే నీ కార్డు చూపించమనే హక్కు వీళ్ళకెవరిచ్చారు ఇలాంటివే తెలుగుదేశం కొన్ని అతి పోకడులు దీనివల్ల అలాగే బీజేపీ క్యాండిడేట్తో సహా బీజేపీ అభ్యర్థి రత్నప్రభతో సహా కొంతమంది నాయకులు కూడా కొంత అతిగా ప్రవర్తించాలన్న వార్తలు వినపడ్డాయి ఏది ఏమైనా దాదాపు అరవై రెండు అరవై మూడు శాతం ఓట్లు ఈ ఏడు నియోజకవర్గాల్లో పోలైనట్టుగా చెప్తున్నారు ఏడు నియోజకవర్గాల్లో సగటున చూస్తే అరవై రెండు అరవై మూడు శాతం పోలైందని అంతిమ వార్తలు అందే సమయానికి అర్థమవుతోంది అంటే అరవై శాతానికి కొంచెం అటు ఇటుగా పైగా పోలైనటువంటి నేపథ్యంలో మరి ప్రతిపక్ష పార్టీలన్నీ పోటీలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఆశలు వదులుకున్నాయి దాదాపుగానే సరే ఎన్ని అభియోగాలు చేసినా అసలు తిరుపతి ఉప ఎన్నికకి వివేకానందరెడ్డి హత్యకి ఏమైనా సంబంధం ఉందా తిరుపతి ఉప ఎన్నికకి జగన్మోహన్ రెడ్డి బెయిల్కి ఏమైనా సంబంధం ఉందా అసలు సంబంధం లేని విషయాలను తీసుకొచ్చి ప్రచారం చేసి వేయమంటే ప్రజలు ఓటర్లు విఘ్నులైనటువంటి ఓటర్లు ఓటు ఎలా వేస్తారనుకున్నారు తిరుపతికి సంబంధించి ఏదైనా విషయాలు మాట్లాడి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్ట చేపడతామని కానీ మరిన్ని మెరుగైనటువంటి సౌకర్యాలు సమకూరుస్తామని కానీ చెప్పి ఉంటే ఖచ్చితంగా మరి ఓటు వేయటానికి ముందుకొచ్చేవారు కానీ వాళ్ళు చేసింది లేదు చేస్తామని చెప్పగలిగింది లేదు కాబట్టి ఏ రకంగా చూసినా ప్రతిపక్షం ఘోరంగా విఫలమైనటువంటి నేపథ్యంలో మరి ఓటమిని ముందుగానే వాళ్ళు ఊహించారు అంచనా వేశారు మరి ఎన్నిక సమయానికి ప్రతిపక్ష నాయకుడు తెలుగుదేశం అధినేత యథావిధిగా హైదరాబాద్ చేరుకున్నారు జూమ్ యాప్లో మళ్ళీ ప్రకటనలు మొదలుపెట్టారు కక్ష కక్కటం మొదలుపెట్టారు ఆయన కొడుకు ట్విట్టర్లో హైదరాబాద్ నుంచి మరి రెట్టెలు వేయటం మొదలుపెట్టారు కాకపోతే వీళ్ళు జనంలో ఉండి జనంలో తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకొని వాటికి పరిష్కార మార్గాలు వెతికేటువంటి నాయకులు కాదన్న విషయం అర్థమైపోయిన తర్వాత ఒక్క తిరుపతి ఎన్నికే కాదు రేపొద్దున ఇంకా ఏ ఎన్నిక జరిగిన అసలు మరి వైసీపీ తరఫున ఎవరిని నుల్చోబెట్టినా గెలిచే పరిస్థితి దాదాపుగా ఏర్పడిపోయింది చూడాలి తిరుపతికి సంబంధించి ఎన్ని అభియోగాలు చేసినా ప్రతిపక్షాలన్నీ ఎన్ని రకాల విమర్శలు చేసిన విఘ్నులైనటువంటి ఓటర్లు మాత్రం సరైన తీర్పు ఇచ్చారని భావిస్తున్నారు మే రెండో తారీఖున మరి వారి తీర్పు ఫలితం ఏదో వెలువడేటువంటి అవకాశం ఉంది అప్పటిదాకా మనము వెయిట్ చేయాలి చూద్దాం ఏం జరుగుతుందో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ చేయండి